సంక్షేమ పథకాలకు పుట్టిల్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ మూర్తి. కొరిపల్లిలో వస్తున్న మీ గ్రామానికి మీ అనంతలక్ష్మి కార్యక్రమం. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ మూర్తి అన్నారు. గురువారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ఉపమండలం కొరిపల్లి గ్రామంలో భవిష్యత్తు గ్యారంటీ మినీ మేనిఫెస్టో ప్రచారంలో భాగంగా వస్తున్న మీ గ్రామానికి మీ అనంతలక్ష్మి 8వ రోజు కార్యక్రమం టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి వారు నిర్వహించారు. ఈ సందర్భంగా మినీ మేనిఫెస్టో ప్రచురించిన కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందజేస్తూ ప్రభుత్వం విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాతే పోర్టు రిచ్ అన్నదాత, ఇంటింటికి సురక్షిత తాగునీటి కనెక్షన్, మహాశక్తి, యువగళం, బీసీలకు రక్షణ చట్టం పథకాలకు చంద్రబాబు రూపకల్పన చేశారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి జగన్ చేతులు మోసపోయారని, వారందరికీ భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకే చంద్రబాబు ఆ 6 పథకాలను రూపొందించారన్నారు. మినీ మేనిఫెస్టో ప్రకటనకే వైసీపీ నాయకులు భయపడిపోతున్నారని, భవిష్యత్తులో మరిన్ని పథకాలు ప్రకటిస్తారని తెలిపారు. సంపదను సృష్టించి పేదలకు అందివ్వడంలో చంద్రబాబు నిష్ణాతులని, ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే అభివృద్ధి సంక్షేమ పథకాలను సమపాళ్లలో అందించి రాష్ట్రంలోని పేదలను ధనవంతులుగా తీర్చిదిద్దుతారన్నారు. దోచుకోవడమే తెలిసిన వైసీపీ నాయకులకు ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం లేదన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు యువత సైనికుల్లో పనిచేయాలని కోరారు. దొంగ ఓట్లపై నిఘా పెట్టి తొలగించే దిశగా పోరాడాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చిన చంద్రబాబును సీఎం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన జగన్ క్యాన్సర్ వ్యాధి లాంటి వాడని విమర్శించారు. మన రాష్ట్రానికి రాజధాని ఏది అని అడిగితే చెప్పుకోలేని దుస్థితికి వచ్చామన్నారు. మహిళలకు గుర్తింపునిచ్చి వారిని శక్తిగా తయారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. మహిళలకు డ్వాక్రా సంఘాల పేరుతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి పురుషులతో సమానంగా ఆర్థికంగా బలోపేతం చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచితంగా ఏటా 3 గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వంటివి ఎంతో ఉపయోగపడతాయన్నారు. బాబు వస్తేనే జాబు వస్తుందని నిరుద్యోగులు భావిస్తున్నారన్నారు. 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కల్పిస్తామని తెలిపారు. ఇటీవల మహానాడులో విడుదల చేసిన మినీ మేనిఫెస్టో రాష్ట్ర ప్రజలను ఆకర్షించిందని అన్నారు. అలాగే సామాజిక భద్రతలో భాగంగా ఎన్టీఆర్ 30 రూపాయలతో పింఛన్ పథకాన్ని ప్రారంభించారన్నారు. ప్రతి ఒక్కరికి కూడు గూడు బట్ట కల్పించాలనే సదుద్దేశంతో అర్హులైన వారికి ఇంటి స్థలం, పక్కా ఇళ్లు, 2 రూపాయలకే కిలోబియ్యం వంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్దే అని అన్నారు. అదే స్ఫూర్తితో చంద్రబాబు 200 రూపాయల పింఛన్ను భరోసా పేరుతో 2000 చేశాడని అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి అన్నారు. విజన్ ఉన్న చంద్రబాబు లాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. అంతకు ముందు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నురుకూర్తి సూర్యప్రసాద్ అధ్యక్షతన గ్రామ కమిటీ సమావేశాన్ని, రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు.